నా పేరు డాక్టర్ జంట్ల రాము. పార్థ డెంటల్ హైదరాబాద్ బ్రాంచ్. నేను ఇక్కడ గత సంవత్సరం నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. మా బ్రాంచ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ పైన ఇందిరాగాంధీ చౌక్ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర విమాన ఆఫీస్లో మహబూబా. నేను ఈరోజు మీకు చాలామంది ఇక్కడ పేషెంట్ వచ్చేసి నాకు మా పని నుంచి దుర్వాసన వస్తుంది, చికెన్ నుంచి రక్తం కారుతుంది, మేము ఎంత పొద్దున సాయంత్రం బ్రష్ చేస్తాము అయినా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది, చికెన్ బాగా పడుతుంది, సెన్సిటివ్ ఆగుతుంది అని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. దానికి నేను చెప్పేది ఏంటంటే దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది, మీరు బ్రష్ చేస్తారు కానీ మీకు ఎలా బ్రష్ చేయాలో తెలియకపోవడం వల్ల మీరు గట్టిగా బ్రష్ చేస్తారు. ఇంకోటి మీరు తిన్న తర్వాత నోటి పుచ్చుకోరు. అలాగే షుగర్ పేషెంట్ వాళ్ళకి అండ్ బీపీ పేషెంట్ వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇంకా ఆరోగ్య గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి వీళ్ళు వాళ్ళందరికీ స్మెల్ అనేది పుట్టిన గుడ్డు స్మెల్ కానీ బాగా పుట్టిన స్మెల్ కానీ లేకుంటే ఇంకోటి వచ్చేసి మన ఉల్లిపాయలు ఉల్లిపాయ స్మెల్ కింద రావడం జరుగుతుంది. అలా ఎందుకు వస్తుందంటే ఈ చిగురు అనేది చిగురు నుంచి సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల గాలి వచ్చేసి చిగురు చుట్టూ పట్టుకొని చిగురు చుట్టూ రఫ్గా వచ్చేసి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఆ దారి పాచి అనేది చిగురులో ఎక్కుపోయి మీరు ఏదైనా గట్టిగా మాట్లాడినప్పుడు అది దుర్వాసన వస్తుంది. అది పోవాలంటే మీరు కంపల్సరీగా మీరు క్లీనింగ్ అనేది చేపించుకోవాలి. చిగురును క్లీనింగ్ చేసేలా చేయించుకోవడం ఏమవుతుందంటే పంటికి చిగురుకు మధ్యన గారే కానీ పళ్ళ పళ్ళకి సందుకు మధ్యన మీరు తినేది ఏదైనా ఉంటుంది అదంతా ఎరుకుపడనంత పోతుంది. దీనివల్ల మీరు క్లీనింగ్ చేపించుకోవాలి. క్లీనింగ్ చేపించుకోవడం వల్ల మీకు ఎలాంటి వాసన రావడం కానీ జరుగుతుంది, మీకు చిగురు నుంచి దుర్వాసన రావడం కానీ ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీగా షుగర్ పేషెంట్స్ వాళ్ళకి బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో చిగురు అనేది చిగురుకు సంబంధించిన వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ళు 3 నెలలకోసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అలా చేయించుకోవడం వల్ల అంటే ఆ చిగురు అనేది ఎంత ఉంది వాళ్ళకి ఏమవుతుంది అనేది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.